पीटी కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారానే విద్యార్థుల మనుగడ సాధ్యమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివారెడ్డి మదనపల్లి నాయకులు నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిపిసెంట్ స్థాపించిన పీటీ కళాశాల ఎందరో విద్యార్థులకు విద్య అందించి ఉన్నత స్థాయికి నిలిపిందన్నారు. ప్రస్తుతం బీటీ కళాశాల ప్రైవేటీకరణం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీటీ కళాశాల గేటు ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మదనపల్లిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకైక కళాశాల బీటీ కళాశాల మాత్రమే అని, పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ కబంధ హస్తాల నుంచి బీటీ కళాశాలను కాపాడుకోవడానికి ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ राष्ट्र सहाय कार्यदर्शि वाला मदनपल्ली पुरपन में चरित्र वंदे चरित्र बीटी कलाशाल विद्यार्थुक विलवल बोतु राष्ट्र प्रभुत्म गत रूम संवस जीवन नंबर नलब रूसकोचि राष्ट्र व्याप्त में एड कलाशाल प्रभुत् विलीन चेयर राष्ट्र प्रभुत्म प्रतिपादन पड़ते बीटी कलाशाल याजमा रूम संवसाले समाधानत पैस्थ अंदमे जीवन नंबर याब रूसकोचि बीटी कलाशाल पनचे लक्चरर्स अंदर इतर कलाशाल ट्रांसफर वाल बीटी कलाशाल चलते विद्यार्थु जीवन अगम्योच तैयार अंदमे डिमेंड बीटी कलाशाल बीसेंट ट्रस्ट लेकिन इकड़ मन एवरो बीटी कलाशाल प्रभुत्म स्वाधीन चुस्काली अदे बदलोर बीटी कलाशाल उड़ा वाल मदनपल पटो डिग्री पीजी कलाशाल रेक वाले रेक దారదత్తం ప్రైవేట్ కార్పొరేటర్లకు వాళ్ళకని లీజ్ ఇస్తే ఈ రోజు పేద పడుగు పడిన ఒక విద్యార్థులు ఎక్కడికి చదువుకోవాలి? బెంగళూరుకో చెన్నైకో ఇతర ప్రాంతాలకు చదువుకోవాలంటే లక్షల రూపాయలు కట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ నుండి రైతాంగం ఉన్నది. అందుకోసమే ఏఐఎస్ఎఫ్ గా దశలవారి ఉద్యమాల స్వీకారం చేస్తున్నాం. ఈ బీటీ కళాశాల ప్రభుత్వ పాలన చేసేంత వరకు, లేకపోతే మదనపల్లి మండలంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ బీసీ కళాశాలను ఏర్పాటు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని విద్యార్థుల్ని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళని ఎయిడెడ్ కోర్సుల్ని ఎయిడెడ్ కోర్సులకి ప్రవేశపెట్టాలని చెప్పి బీటీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాను. బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని చెప్పి బీటీ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆ రోజు అనిపిసెంట్ అమ్మగారు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లిలో బీటీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ట్రస్ట్ వారు కళాశాల యాజమాన్యం కలిసి ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ఆస్తులను అమ్ముకోవడానికి ఈరోజు కుట్ర పన్నడం జరిగింది. ఈ విధంగా కళాశాల ట్రస్ట్ వారు ఉండడం చూసి ఏఐఎస్ఎఫ్ గా మేము వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కళాశాలను అప్పచెప్పాలనేసి.